ఇక వరంగల్ నుంచి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎంత పర్సంటేజ్ నమోదైంది? యశోద, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు దాదాపుగా పోలింగ్ ముగిసిందని చెప్పచ్చు. 5 గంటల వరకే పోలింగ్ నిర్ణీత గడువు లోపల ముగిగా, కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాల దగ్గర ఇంకా ఓటర్లు ఉన్నారు, అక్కడ మాత్రం ఇంకా పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా వరంగల్, అదేవిధంగా మహబూబాద్ రెండు పార్లమెంటు పరిధిలో చూస్తుంటే మాత్రం ఓటింగ్ గతంలో కంటే కూడా చివరి వరకు వచ్చేసరికి యావరేజ్ అదే శాతానికి వచ్చిందని చెప్పచ్చు. అయితే ఉదయం నుంచి చూసినటువంటి పోలింగ్ చూస్తే ఒక దశలో వరంగల్ పార్లమెంట్కి సంబంధించి చూస్తే 50-60% వరకు దాటుతుందా అనే అనుమానాలు ఉండే, కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి 5 గంటల వరకు వచ్చిన రిజల్ట్ చూస్తే 60% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదైంది. అయితే ఇప్పుడు వరంగల్ ఈస్ట్కు సంబంధించి ఇంకా దాదాపు 40% ఇంకా చాలా బూత్లలో ఇంకా పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ ఇంకా పోలింగ్ అదంతా పూర్తయితే ఒక క్లారిటీగా ఇంకా పెరగవచ్చు, అంటే 1-2% మాత్రమే పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఉదయం నుంచి జరిగినటువంటి మనం పోలింగ్ వరంగల్ పార్లమెంట్నే చూస్తే ఉదయం 9 గంటల వరకు చూస్తే కేవలం 11% మాత్రమే అయింది. ఆ తర్వాత 9 నుంచి 11 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ 20-26% వరకు నమోదైంది. ఆ తర్వాత మాత్రం 1 o'clock వరకు 40% ఉంటే 3 గంటల వరకు 51% ఓటింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత చూస్తే 3 గంటల నుంచి 5 గంటల వరకు కేవలం 8% మాత్రమే పోలింగ్ శాతం నమోదైందని చెప్పచ్చు. మొత్తంగా 16 లక్షల మంది ఓటర్లు ఉండగా 10 లక్షల మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనేది లెక్కలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ యావరేజ్గా అసెంబ్లీ నియోజకవర్గాలుగా వారిగా చూస్తే నగర పరిధి ఎక్కువగా ఉన్నటువంటి వరంగల్ వెస్ట్లో ఇప్పటివరకు 42% మాత్రమే పోలింగ్ శాతం నమోదైందని చెప్పచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పర్సంటేజ్ 50% మాత్రమే అయింది. మిగతా చోట్ల చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి కావచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఇవాళ జరిగినటువంటి పోలింగ్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేదు. కొన్ని చిన్న చిన్న చెదురుముట్టు సంఘటనలు మినహా చాలా ప్రశాంతంగా ముగిసింది అని చెప్పచ్చు. కొన్ని చోట్ల ఈవీఎంస్ మొదట్లో మొరాయించిన అవి ఇమీడియట్లీ రెక్టిఫై చేయడం, ఆ తర్వాత పోలింగ్కు సంబంధించినటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాలేదు. కానీ వేసవి కాలం దృష్ట్యా చాలా వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడానికి ముందుకు రాలేదు అనేది చేస్తుంది. ప్రధానంగా కూడా నగర ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి కనిపించింది. గ్రామీణ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరిగింది, కానీ చివరి దశలో అంటే మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 3 గంటల వరకు చాలా తక్కువ పోలింగ్ శాతం ఉన్నప్పటికీ 3 తర్వాత నుంచి చివరి దశ వరకు సరికి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. కానీ ఈసారి చూస్తే యావరేజ్ 2 అవర్స్లలో చూస్తే 10-13-14% లోపలనే పెరిగిన ఇంక్రీజ్ కనిపిస్తుంది. మహబూబాబాద్కు సంబంధించినటువంటి చూస్తే అక్కడ కూడా ఇప్పటివరకు 65% వరకు పోలింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. ఇంకా అక్కడ కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ జరుగుతుంది, యావరేజ్లో 65% వరకు జరిగే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. 2014 ఎలక్షన్స్ చూస్తే అక్కడ 71% పోలింగ్ శాతం నమోదైంది. అదే స్థాయిలో ఈసారి కూడా అవుతుంది అని అధికారులు అంచనా వేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా రావడం, వరుసగా వచ్చినటువంటి ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి ఎన్నికల మూడ్ కొద్దిగా ఇక్కడ తగ్గిపోయిందని చెప్పచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు చాలా వరకు ఓటర్స్ ఓటేయడానికి పెద్దగా చాలా చోట్ల ఉత్సాహం చూపించినట్టుగా మాత్రం కనిపించలేదు. మందకొడిగానే సాగింది అని చెప్పచ్చు. ఏజెన్సీ ప్రాంతంలోనే కొంత జరిగింది. కాకపోతే గంగారం మండలం పంతెం గ్రామంలో మాత్రం తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, ఇతర విషయాల మీద మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎన్నికలను బైకాట్ చేశారు. ఆ తర్వాత అధికారులు వాళ్ళంతా నచ్చజెప్పడంతో మధ్యాహ్నం నుంచి అక్కడ పోలింగ్ జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం, కర్లగూడెంలో కూడా పోడు భూములకు సంబంధించినటువంటి ఇష్యూతోటి వాళ్ళు పోలింగ్కు రాలేదు. తర్వాత అధికారులు అక్కడ నచ్చజెప్పడంతో అధిక మధ్యాహ్నం నుంచి పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. బయ్యారంలో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడ కొంత రెండు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అలాంటి చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తంగా పోలింగ్ సంబంధించి చూస్తే చాలా వరకు ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది, ఇప్పటివరకు వచ్చినటువంటి పోలింగ్ శాతం నమోదు, వీటిని మీద మాట్లాడేందుకు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ గారు ఆయనతో మాట్లాడుతున్నారు. ఎట్లా జరిగింది సార్? మొత్తం దాదాపు ఎన్నికలు ముగిసినట్టే ఉంది, ఇంకా ఎక్కడ పోలింగ్ జరుగుతుంది? ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భూపాలపల్లి 4 గంటలకి బంద్ అయింది. అక్కడ ఆల్మోస్ట్ 45% పోలింగ్ శాతం నమోదైంది. మిగిలిన 6 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంకా 5 AM టెంటేటివ్ రిపోర్టింగ్ 60% వరకు వస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఇంకా ఒక
3-4% పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా 40-50% పోలింగ్ స్టేషన్స్లో ఇంకా ఒక 10-20 మంది లైన్లో నిలబడి మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్లిప్స్ ఇచ్చేసాం. సో వాళ్ళు కూడా ఓట్ వేసేస్తారు. సో ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాలేదా, భూపాల్పల్లి ఆల్సో మనకు ఏమీ సమస్య రాలేదా అది. సో అంతవరకు ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉంది ఓటింగ్. అయితే కొంత అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గింది, రూరల్లో పెరిగింది. తర్వాత ఇంకా కొన్ని చోట్ల వీవీప్యాట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినాయి అని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఇట్లా అదేమన్నా రెక్టిఫై చేశారా, ఇంకా ఇక్కడ అట్లాంటి సమస్య ఇంకా పోలింగ్ జరిగే దగ్గర ఉందా? మనకు పాత అనుభవం ప్రకారంగా ఈసారి కూడా నగర ప్రాంతంలో తక్కువనే ఓటింగ్ ఆసక్తి చూపిస్తున్నారు, కానీ గ్రామీణ ప్రాంతంలో కొద్దిగా ఒక 5-10% కంపారిటివ్గా ఎక్కువ ఓటింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకు మధ్యాహ్నం తర్వాత కొద్దిగా ఎండా పెరిగిన తర్వాత మనకు ఎండాతోని హీట్తోని వీవీప్యాట్స్ టెక్నికల్ ఫెయిల్యూర్ సాంకేతిక ఫెయిల్యూర్స్ కొద్దిగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన 20-30 ఒక వీవీప్యాట్స్ మనం రిప్లేస్ చేసాం, కానీ ఎక్కడ కూడా మనకు వీవీప్యాట్స్తోని పోలింగ్ ఎక్కడ కూడా ఆగలేదా, అంతా కూడా స్మూత్గా నడుస్తుంది ఇది పోలింగ్. అయితే ఇక్కడ భూపాలపల్లి కావచ్చు, ఇప్పుడు భూపాల్లి అంటే సమస్యాత్మక ప్రాంతం నుంచి కూడా ఇవి ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ కేనుమామల మార్కెట్ రావాలి, మిగతా సంబంధించి చాలా చోట్ల నుంచి ముగిసిందంటే చెప్పొచ్చు. చాలా చోట్ల కొంత చోట పోలింగ్ జరిగినా అవంతా ఏనుమామల వ్యవసాయ మార్కెట్కి అవన్నీ రావాలి. ఇవన్నీ ఎన్ని గంటలకు రానున్నాయి, వీటిని తీసుకురావడానికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాటు ఎలా చూస్తున్నాయి? ఎస్, మనకు కౌంటింగ్ 23 మేలో ఇక్కడే ఉంటుంది, కాబట్టి మనకు 7 నియోజకవర్గం సంబంధించిన అన్ని పోల్డ్ ఈవీఎంస్ మార్కెట్ యార్డ్ ఎన్ని మమలాలు వస్తాయి, రాత్రి 2-4 లేకుంటే రేపు పొద్దున్న మార్నింగ్ వరకు కూడా ఈవీఎంస్ వస్తూ ఉంటుంది. ఇది ఈవీఎంస్ భద్రత కొరకు రవాణా సౌకర్యాలు ఉంటుంది, డిజిటల్ బస్సెస్, అదేవిధంగా పోలీస్ భద్రత ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 40 రోజుల వరకు ఒక 24/7 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు అవుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు జనాలు కానీ ప్రింట్ మీడియా కానీ లేకుంటే మనకు ఇది పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పక్షాల వాళ్ళు వచ్చి కూడా ఫుటేజ్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎవరైనా ఈవీఎంలకు సంబంధించి కానీ చాలా అనుమానాలు ఉండే, అవి ఎవరైనా మీ దృష్టికి ఫిర్యాదు చేయడం కానీ ఎన్నికల్లో కనిపించిందా? ఇప్పటివరకు మనకు అసెంబ్లీ ఎన్నికలు అయింది, అదేవిధంగా ఈరోజు కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా అయింది ఆల్మోస్ట్. సో ఈవీఎం సంబంధించిన ఫంక్షనింగ్ గురించి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒక్క ఓటరు కూడా మనకు ఎలాంటి కంప్లైంట్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ పోలింగ్ ఇంకా మిగతా ఏదైతే కొన్ని చోట్ల జరుగుతుంది ఇదంతా కూడా ఎప్పటివరకు పూర్తిగా కావచ్చు అని అంచనా వేస్తున్నారు? సుమారుగా మనకు ఒక నెక్స్ట్ 15-20 నిమిషాలు ఇది ఆల్మోస్ట్ 99% పోలింగ్ పూర్తిగా అయిపోతుంది. ఇది చాలా వరకు పోలింగ్ పార్టీస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రవాణా కోసం సిద్ధంగా ఉన్నారు. ఇది సో మనకు నెక్స్ట్ మాక్సిమం 6:15 కల్లా ఆల్మోస్ట్ 100% పోలింగ్ క్లోజ్ అయినట్టుగా ఉంటుంది. ఇది ఇది ప్రస్తుతం యశోద వరంగల్, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించినటువంటి ఇష్యూస్. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదు, కొన్ని చోట్ల వీవీప్యాట్స్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది, అది టెంపరేచర్ ఎక్కువగా ఉండటంతో అలా వచ్చింది. దాంట్ కూడా వాటితో ఎలాంటి పోలింగ్కి సంబంధించిన ఇబ్బంది లేదు, ఇబ్బంది జరగలేదు అని అధికారులు చెప్తున్నారు. కొంత గంగారం మండలానికి సంబంధించవచ్చు, కొత్తగూడ మండలంలో కొన్ని చోట్ల మాత్రమే కొన్ని గ్రామాల్లో తమ తమ స్థానిక సమస్యలతోటి ఎన్నికలను బహిష్కరించడం, ఆ తర్వాత అధికారులు వాళ్ళని నచ్చ చెప్పడం, తిరిగి మధ్యాహ్నం నుంచి పోలింగ్ జరగడం ఇదంతా జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భూపాలపల్లి కావచ్చు, ములుగు, ఇల్లందు, బయ్యారం, భద్రాచలం ఇలాంటి అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, అక్కడ కూడా మొన్న దంతెవాడలో జరిగిన ఘటన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకపోవడం, ప్రశాంతంగా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతమయ్యడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ పూర్తయిందో అక్కడ ఈవీఎంలన్నింటినీ సీజ్ చేయడం, భద్రత నడుమ మళ్ళీ ఏనుమామల వ్యవసాయ మార్కెట్కు తీసుకురావాల్సినటువంటి ఉంది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదే మహబూబాద్కు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాద్కు తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత మే 23 నాడు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది, అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా యావరేజ్లో చూస్తే మాత్రం మహబూబాబాద్కు సంబంధించి 71% లాస్ట్ టైం ఎన్నికల్లో ఉండే, కానీ ఈసారి 65% ప్లస్లో ఉండే కొంత అవకాశం ఉంటుంది అంటున్నారు. లాస్ట్ టైం చూస్తే కొంత ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. వరంగల్ పార్లమెంటు పరిధిలో చూస్తే దాదాపు యావరేజ్లో లాస్ట్ ఎన్నికల ఏదైతే ఓటింగ్ శాతం నమోదైందో అదే తరహాలోనే ఈసారి కూడా 1-2% తక్కువ మినహా దాదాపు అదే రీచ్ అయిందని చెప్పొచ్చు. వేసవి కాలం, 2 వరుసగా వచ్చినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇవన్నిటితోటి కొంత ఆసక్తి చూపలేదు అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ పోలింగ్ దాదాపుగా ముగిసింది అని చెప్పుకోవచ్చు. యశోద, థ్యాంక్ యూ కృష్ణమోహన్.